ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో విజయంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇటీవల 100 రోజులు కూడా పూర్తి చేసుకుంది. అయితే ఇలాంటి శుభ సందర్భంలో పార్టీ గురించి, ఈ 100 రోజుల్లో చేపట్టిన అభివృద్ధి గురించి భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటారని అంతా భావిస్తారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్. మొదటి నుంచి ఉన్న ఆనవాయితీ ప్రకారమే టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు జగన్ పై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ముందుగా చూసుకుంటే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఎన్నో రకాల శ్వేత పత్రాలు విడుదల చేస్తూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఏపీ ఎంత భ్రష్టు పట్టిపోయిందో అంటూ మీడియా ముఖంగా చంద్రబాబు విమర్శలు చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వరద విపత్తుకు పరోక్షంగా జగన్ కారణమంటూ అర్థం లేని ఆరోపణలు చేశారు. విజయవాడ మునిగింది, బుడమేరు చుట్టూ ఆక్రమణలు జరిగాయని, దానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఆ తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లా అచ్యుతాపురం సెస్లో పేలుడు ఘటన, దీని వెనక కూడా వైసీపీ 5 ఏళ్ల పాలన నిర్వాకమే ఉందంటూ మళ్లీ విమర్శల అస్త్రం చేపట్టారు. ఇలా కూటమి 100 రోజులలో రాష్ట్ర అభివృద్ధి మాట అటుంచితే ఇంకా ప్రతిపక్షాన్ని ఎంతగా తొక్కాలనే ఆలోచన టీడీపీకి ఉన్నట్టు తోస్తోంది. ఏ చిన్న అంశమున్నా రాష్ట్రంలో ఏ తప్పు జరిగినా దాన్ని వైసీపీకి తోయడంలో టీడీపీ కూటమి సర్కార్ పూర్తిగా విజయవంతమైంది. ఇక ఇదంతా గతమనుకుంటే ఇప్పుడు తాజాగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం తెరపైకి తెచ్చింది. ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెను వాడారని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు చేసిన ప్రకటన ఎంతో మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంది. మొదట్లో దీనిపై పెద్దగా స్పందించిన వైసీపీ ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్ వేసి సమగ్ర విచారణ జరిపించాలని కోరింది. మరోవైపు ఇదే విషయమై ప్రధాని నరేంద్ర మోదీకి జగన్ లేఖ కూడా రాశారు. జగన్ స్వతహాగా క్రిస్టియన్ కావడంతో లడ్డూ ప్రసాదంతో అపచారం చేసింది ఖచ్చితంగా వైసీపీనే అని గుడ్డిగా నమ్మేవారు కూడా లేకపోలేదు. ఇప్పుడు ఇదే వైసీపీని ఎక్కువగా ఇరకాటంలో పెట్టేస్తోంది. ఏదేమైనా పూర్తి స్థాయి విచారణ జరిగి అసలు నిజాలు బయటకు వస్తేనే జనాలకు అర్థమవుతుంది. వైసీపీని జనాల్లో విలన్ గా నిలబెట్టడంలో మాత్రం చంద్రబాబు సక్సెస్ అయ్యారు.